రైలు ప్రమాదానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని సిపిఎంఎల్యు డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి భరత్ సింగ్ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించి ప్రజల ప్రాణాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. న్యూ డెమోక్రసీ నాయకులు దాసు శివాజీ మాట్లాడుతూ ముందుగా మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైలు ప్రమాదంపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని దాసు డిమాండ్ చేశారు. ఘటనపై బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి వెంటనే రైల్వే ఘటనపై బాధ్యత రైల్వే శాఖ మంత్రి వెంటనే ప్రమాదంలో చనిపోయిన వారికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, ప్రమాదంలో చనిపోయిన వారికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం, దివంగా గాయపడ్డ వారికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని, రైల్వే ఘటనపై సమగ్రమైన దర్యాప్తు, రైల్వే ఘటనపై సమగ్రమైన దర్యాప్తు, సిపిఎంఎల్ను డెమోక్రసీ వర్షా రైల్వే ఘటన బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి వెంటనే వర్షా రైల్వే ఘటన బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి వెంటనే బాధితులందరినీ వెంటనే రైల్వే బాధితులందరినీ వెంటనే మొన్న అస్సాంలో జరిగిన ఒరిస్సాలో జరిగినటువంటి రైల్వే ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలకు బాధ్యత వహించవలసింది ప్రభుత్వాలే. మరి ఇవాళ రైల్వే రంగంలో మొత్తం విభాగాలుగా అనేకటువంటి విభాగాల్ని ప్రైవేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది మాత్రమే పని పెడుతూ అనేక రకమైన నాశనకమైన వస్తువులు ఉపయోగించడం నిర్లక్ష్యం, వీటన్నిటి కారణం వల్ల ఇక్కడ ఒడిశాలో ప్రమాదం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అటువంటి లోపాల వల్లనే ఇవాళ ప్రమాదం జరిగింది. అనేక మంది దాదాపు సుమారు 300 మంది ప్రాణాలు పోయినాయి, అట్లయ్యే ఇంకా 100లాది మంది గాయాలయ్యారు. మరి వీళ్ళందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ న్యాయశాఖ రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చెప్పే మాటలకు ఆచరణకు చాలా పొందడం లేదు. ఇవాళ దేశంలో అనేక మంది కోట్లాది ప్రజల జీవితాంతం చిలకడబడతా ఉండు. కాబట్టి ఈ యొక్క ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు, గాయపడ్డటువంటి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో పని భద్రత కల్పించే వాళ్ళు పని భారం వేస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, దానివల్ల మొత్తం రైల్వే లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా యథావిధంగా ఉంచాలని చెప్పి వాటిని బలోపేతం చేయాలి. కానీ అదాని అంబాని లాంటి కార్పొరేట్ వ్యక్తులకు అమ్మడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి న్యూ డెమోక్రసీ